కోర్టు కి బా ఇజేయాలి అక్కడ ఆ పోలీస్ చేశారు కదా చేశారు అదే అడిగారు కాబట్టి చేశారు కదా అయితే అక్కడ సిబిఐ ఒప్పుకుంది మాత్రానికి సిబిఐ ఒప్పుకుంది ఇక్కడ సిబిఐ ఒప్పుకోవాలి కదా మీరు అడిగిన పిటిషన్ లో సిబిఐ కూడా పార్టీ కదా మరి సిబిఐ ఒప్పుకోవాలగా ఒప్పుకో ఒప్పుకోకపోతే నా కేసు మరింత బలపడుతుంది అలా ఒప్పుకోవాలని కోరుకుంటున్నా అవునా నేను చెప్పేది అది కదా టోటల్గా ఈ బెయిల్ వచ్చిన తర్వాత పోని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నాలుగున్నర ఏళ్లలో ఎన్నిసార్లు కోర్టుకి వెళ్ళకుండా వాయిదాలు కోరుకున్నారు మొత్తం ఈ రోజుకైతే 3180 సార్ 3180 సార్లు అంటే 11 కేసు 3180 సార్లు మరి మీ వాళ్ళు పెద్ద మాటలు చెప్తారు మాకు న్యాయము చట్టము అది గౌరవం ఇది గౌరవం మేము ఆహా ఓహో అని రోజు మీటింగ్లు చెప్తారు మరి కౌరులు అంతకే నేను చెప్తున్నా వాళ్ళంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే చట్టాలు దైవాంశ సంబూతులకు గాని ఏ మెసెంజర్ ఆఫ్ గాడ్ గాని అటువంటి వారికి ఈ దేశ చట్టాలు వర్తించవు దేశ చట్టాలు ఎవరికి సార్ మనుషులకు సార్ అతను మనిషిగా భావించట్లా అని నేను అనుకుంటున్నా లేకపోతే గౌరవించాలిగా ఎందుకు గౌరవించట్లా అసలు ఏంటి బెయిల్ మీద బయటికి వస్తే ఈ గోలంతా ఏంటి అసలు ఒక్కటి రూల్ కూడా ఫాలో అవ్వకుండా ఇంకా పైగా మళ్ళీ ఆ వాసుదేవ రెడ్డి అన్నోడు అసలు మొత్తం అతని మీద రెండు విజిలెన్స్ కేసులు ఉన్నాయి నేను ఎంక్వైరీ చేశాను రైల్వే బోర్డులో ఏదో పెట్టి కేసులు ఉన్నాయి అతను ఎక్కడో ఖమ్మం జిల్లా అవతలు ఎక్కడో పనిచేశాడు అప్పుడు ఉన్నాయి అతను ఏదో ఓకే మా పార్టీలో కొందరికి బంధువు జూనియర్ మోస్ట్ ఆఫీసర్కి బిగ్గెస్ట్ రెవెన్యూ ఎర్నర్ ఇన్ ద స్టేట్ 30,000 కోట్లు పర్సనల్ రెవెన్యూ ఇంకో 30,000 కోట్లు రాష్ట్ర రెవెన్యూ వచ్చే అత్యధిక దాన్ని ఆ పర్టికులర్ దాన్ని ఎవడో ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరికే లేకుండా ఎక్కడో ఏదో చిన్న సర్వీస్ రైల్వే సర్వీస్లో ఒక చిన్న జూనియర్ మోస్ట్ ఫెలోని ఆ పేరు చివరి ఉన్న లక్ష్యాల కోసం ఇక్కడ తీసుకొచ్చి ఐఆర్టీఎస్ 4.5 సంవత్సరాల తర్వాత వాడు కాగితాలు రిఫర్ చేస్తానంటే వాసుదేవరెడ్డి కాగితాలు రిఫర్ చేస్తామంటే అమ్మ ఒక కాపు ఒక బీసీ ఒక చౌదరి గారు దొరికారు కేసు పెడతానికి జీవో ఇచ్చిన రెడ్డి గారు ఉండడం పోనీ ఫలానా వాళ్ళ మీద ఎలిగేషన్ అంటే ఆ ఎస్బీవై రెడ్డి గారి కంపెనీ అంటే ఎస్బీవై రెడ్డి గారి కంపెనీ ఎవరు రన్ చేస్తున్నారు ఇప్పుడు అందరికీ తెలుసు పేర్లు అఫీషియల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి పోనీ ఎస్బీవై రెడ్డి అలుడు రన్ చేస్తున్నాడే అని అనుకుందాం పోనీ పక్కన ఎవరు ఉన్నారంటే అది ఇన్విజిబుల్గా ఉన్నారు కాబట్టి లంచం ఇవ్వడం కూడా నేరమే కదా ఫలానా వ్యక్తి బెనిఫిట్ అంటే ఏ డబ్బులు తీసుకోకుండా బెనిఫిట్ చేశారంటే అది బెనిఫిట్ అది నేరం ఎందుకు అవుతుంది కరప్షన్ ఎందుకు అవుతుంది తీసుకునే నిర్ణయాల్లో కొందరికి లాభాలు రావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ అమ్ము చెప్తున్నాడు 6 లక్షల కాపీలు దానివల్ల సాక్షి పేపర్కి బెనిఫిట్ వచ్చిందని చెప్పి రేపు ప్రభుత్వం మారింది ఇక్కడ ఏంటంటే రాజు గారు నాకు అర్థం కాదు